స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కరాటే కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు అద్భుతంగా తమ ప్రతిభను కనబరుస్తున్నారు. కోచ్ రమేష్ గౌడ్ నేర్పుతున్న మెలకువలతో సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు ఆటలో జాతీయ స్థాయిలో పతకాలను సాధించే విధంగా తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. కరాటే నేర్చుకోవడం తమకు ఎంతో ఇష్టంగా ఉందని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, ఇతరుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కరాటే కోచింగ్ సెంటర్లో ఉన్నాం. అసలు ఇక్కడ కోచింగ్ ఏ విధంగా నడుస్తుంది, ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, దాదాపు ఇక్కడ నడుస్తున్నటువంటి కోచింగ్ ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది అనేది ఇక్కడ కోచ్ మనతో ఉన్నారు, రమేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి కోచింగ్ ఇస్తున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. మీరు ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారండి? నేను ఇయర్ 2000 నుంచి కోచింగ్ ఇస్తున్నాను ఎల్బీ స్టేడియంలో. అమ్మాయిలు, అబ్బాయిలు వివిధ గ్రూప్లలో నేర్చుకుంటున్నారు. దీంట్లో రెండు రకాలుగా కరాటే ఉంటుంది, ఒకటి సెల్ఫ్ డిఫెన్స్గా ఉంటుంది, ఇంకొకటి స్పోర్ట్స్లో ఉంటుంది. రెండు రకాలుగా కూడా మేము నేర్పిస్తున్నాము. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఓన్లీ డిఫెన్స్ పరంగా ఉంటుంది, స్పోర్ట్స్ ఏమో టోర్నమెంట్స్కి తీసుకెళ్ళడం, దాంట్లో కూడా వివిధ గ్రూపులు ఉంటాయి, సబ్ జూనియర్స్, క్యాడెట్ జూనియర్స్, సీనియర్స్ అనే వివిధ గ్రూపులు ఉంటాయి. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఈ విధంగా కేటగిరీస్ ఉంటాయి. అయితే మేము స్టార్టింగ్లో మేము చేసినప్పుడు ఈ మ్యాట్స్ కానీ ఈ స్పోర్ట్స్లో కానీ అంతకుముందు లేకుండేది. ఓన్లీ కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్ పరంగానే ఉండేది. రాను రాను సెల్ఫ్ డిఫెన్స్కి కూడా కంటిన్యూ అవుతూ స్పోర్ట్స్లో కూడా ఒలింపిక్స్ గేమ్ ఉంది కాబట్టి స్పోర్ట్స్లో కూడా ఛాన్స్ వచ్చేసింది. ఒలింపిక్స్లో ఆడడము, ఇంటర్నేషనల్లో ఆడడానికి అవకాశం అమ్మాయిలకు, అబ్బాయిలకు వచ్చింది. సో ఇక్కడ మన చేసిన 40 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం కోచింగ్లో సెంటర్లో ఉన్నారు. దీంట్లో మార్నింగ్ ప్రొఫెషనల్ బ్యాచ్ ఉంటుందండి. మార్నింగ్ అందరు కూడా బ్రౌన్ బెల్ట్స్, అలా టోర్నమెంట్స్కి వెళ్ళి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు. ఈవినింగ్ వీళ్ళంతా బిగినర్స్ అండి, ఇప్పుడు వైట్ బెల్ట్స్, రెడ్ బెల్ట్స్ ఈ విధంగా ఉంటారు. సో అంటే యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి కోచింగ్ సెంటర్ నుంచి, కరాటే కోచింగ్ సెంటర్ నుంచి ఇప్పటివరకు పొందినటువంటి అచీవ్మెంట్స్ ఏమున్నాయండి? ఇప్పటి వరకు చాలా మెడల్స్ వచ్చినాయండి. ఎస్జిఎఫ్లో కానీ, నేషనల్ ఫెడరేషన్లో కానీ, జేకే నేషనల్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ. సో ఎస్జిఎఫ్ ఏషియన్స్ సెలెక్ట్ అయ్యారు అమ్మాయిలు, కొందరు వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఓపెన్ టోర్నమెంట్స్కు సెలెక్ట్ అయ్యారు. సో అరౌండ్ 100+ మెంబర్స్ వివిధ స్థాయి నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్ వెళ్ళిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నారు. యాక్చువల్గా ఏ గేమ్ అయినప్పటికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉండాలండి. హాస్టల్ ఫెసిలిటీ ఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉంటే వాళ్ళ పిల్లలు ఒక్క దగ్గర, మనం ఒక ఏజ్ వాళ్ళకు బ్యాటరీ టెస్ట్ కండక్ట్ చేసి మనము ఆ విధంగా వాళ్ళను తీసుకొని వాళ్ళను డైట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఇంటర్నేషనల్, ఇంకా ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నది స్కీమ్ ఓన్లీ పే అండ్ ప్లే. వాళ్ళు వచ్చేసి మంత్లీ పే చేస్తారు, మేము కోచింగ్ ఇస్తాము. వాళ్ళు ఏం తింటారో మాకు తెలియదు, ఏ విధంగా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు, డిఫరెంట్. ఇది ఓన్లీ కోచింగ్ పరంగానే ఉంది, అంటే ఇంకా ప్రొఫెషనల్గా మనకు రావాలి. ఆ విధంగా వస్తే మనకు మెడల్స్ కూడా వస్తాయి. సో ఇప్పటివరకు నేర్చుకున్న ఈ చిల్డ్రన్స్, పిల్లలు ఉన్నారు కదా, సో వీళ్ళు ఏం అచీవ్ అయ్యారు అనేది ఏమన్నా? మనకు ఎస్జిఎఫ్లో హైయెస్ట్ ఏషియన్ గేమ్స్కు సెలెక్ట్ అయ్యారు స్కూల్ గేమ్స్ దాంట్లో. తర్వాత నేషనల్ ఫెడరేషన్లో అండర్ 19 స్కూల్ గేమ్స్, అండర్ 17 స్కూల్ గేమ్స్ ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు. అందులో ప్రీతి గోండా అని, తరుణ్ గోండా అని, ఆరోహి అమ్మాయి సిల్వర్ వచ్చింది నేషనల్లో. సో చాలా మంది గోల్డ్ పిల్లలు ఉన్నారు, మిథిలేష్ అని, షేక్ ఆజమ్ అని, అంశిక కురా, అభితేజ్ అని, సాహిల్ అని, తర్వాత
కౌశిక్ ఇలాంటి సిద్ధు సిద్ధార్థ్ యాదవ్ అని వీళ్ళు చాలా మంది సీనియర్స్ మార్నింగ్ మీకు కనిపిస్తారు. వీళ్ళంతా కూడా నేషనల్ ఆడిండ్రు, నేషనల్లో గోల్డ్ సిల్వర్, తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి మీరు కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనే ఫస్ట్ ఉండే, ఆ తర్వాత ఇప్పుడు కరాటే స్పోర్ట్స్ అయింది. సో దీంతో పాటు స్పోర్ట్స్తో పాటు పిల్లలకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందండి? ఇప్పుడు ఉద్యోగ అవకాశాల్లో కానీ స్టడీస్లో కానీ వీళ్ళకి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది ఈ స్పోర్ట్స్ ద్వారా? ఓకే, ఈ స్పోర్ట్స్ ద్వారా ఇది ఒక స్పోర్ట్స్ అనేది లైఫ్ స్కిల్ అండి. లైఫ్ స్కిల్ అంటే ఇప్పుడు ఎనీ మూమెంట్ ఆఫ్ టైం, ఇప్పుడే కాదు నేను నా సొంత చెల్లెలకి నేర్పించాను, తన పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడో 20 ఏళ్ళ కింద నేర్పించింది. తను ఒక పెళ్ళికి వెళ్ళి బాబు ఎత్తుకొని వచ్చే టైంలో తన నెక్లెస్ ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నాడు. అంతలో మా చెల్లెలు ఇక్కడ చాదర్ ఘాట్ ఫంక్షన్ హాల్ దగ్గర వాని కింద వదిలే బాబుని కింద వదిలేసి వాని చెయ్యి తిప్పేసి ఆ నెక్లెస్ లాక్కొని రెండు పంచులు ఇచ్చే కెపాసిటీకి వచ్చింది. అంటే మీరు ఇది చూడండి, సెల్ఫ్ డిఫెన్స్ అనేది లైఫ్ స్కిల్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో. అయితే మా దగ్గర నేర్చుకున్న పిల్లలకు ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యము కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుందండి. తర్వాత డిసిప్లిన్ వస్తుంది, మంచి పౌరులుగా ఉంటారు. తర్వాత వాళ్ళకు హెల్త్ చాలా బాగా ఫిట్ అవుతారు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు ఎంతమంది పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కు దగ్గర అవుతున్నారు. అదే ఈ స్పోర్ట్స్ ఉన్న అనుకోండి, వీటికి దూరమై వీళ్ళు ప్రాక్టికల్గా చెమట తీయడము, బాగా ఆకలి వేయడం, మంచి నిద్ర, మంచి సిటిజన్స్ అవుతారు ఇండియాకు, తెలంగాణకు. సో భవిష్యత్తులో ఈ స్పోర్ట్స్ పరంగా వీళ్ళు మంచిగా ఆడి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడితే మనకి ఇప్పుడు ఐటీబీటీ, బీఎస్ఎఫ్ ఫోర్స్, తర్వాత ఆర్మీ, రైల్వేస్ ఇలాంటి దాంట్లో పోస్టింగ్స్ పడుతున్నాయి. ఇప్పుడు కరాటేది కూడా ఒక ఈవెంట్గా పోస్టింగ్స్ పడుతున్నాయి, కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఉద్యోగాలనే కాకుండా వీళ్ళకి లైఫ్లో ఎప్పటికి కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవుతుందని నా ఉద్దేశం. సో మనం చూడవచ్చు ఇక్కడ విద్యార్థులకి, ఇక్కడ నేర్చుకుంటున్న విద్యార్థులకి, కరాటే స్పోర్ట్స్ నేర్చుకున్న విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, తర్వాత చదువు పరంగా కూడా మంచి చదువులో కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటున్నారు. తర్వాత వీళ్ళకి మంచి వ్యాయామం లభిస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి దగ్గర అవుతూ పిల్లలు కూడా బాడీ పైన శ్రద్ధ లేకుండా, వ్యాయామం లేకపోకుండా, కనీసం బాడీకి చిన్న అలసట కూడా లేకోకుండా ఉంటారు. అయితే ఈ కరాటే నేర్చుకోవడం ద్వారా వీళ్ళకి మంచి వ్యాయామం, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడికి, ఈ గేమ్ నేర్చుకుంటున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు, ఎలా ఉంది గేమ్? ఈ గేమ్ బహుత్ అచ్చా హై ఔర్ ఇస్మే ఇంట్రెస్ట్ హై గేమ్ మే ఔర్ యే కరే తో కోయి భీ కిస్కు భీ అటాక్ కర్ సకే. ये गेम बहुत अच्छा है, इसमें लोग इंटरेस्ट के लिए आते हैं और इसमें ऊपर की और सोच रखते हैं, इसमें आने के लिए ऊपर की सोच रखते हैं. जैसे आर्मी हो सा नेशनल इंटरनेशनल अवार्ड एंड इंडस्ट्रीज, जैसे IIM इंडस्ट्रीज में जाने के लिए गेम को कर रहा हूँ.
సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను సై స్పోర్ట్స్ డాట్ ఇన్లో చూడగలరు.